ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఈస్ ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్. అటు ఒక విధంగా పురాతన కాలంలో ఇటు హైదరాబాద్ బాంబేకి ఏది ఎత్తుందో మధ్యలో ఇది లింక్ స్టేషన్ ఉండి ఉండేది. అంటే వాస్తవంగా మిమ్మల్ని ఆశించిన మేరకు జంక్షన్ అభివృద్ధి చెందలేకపోవడంతో ప్యాసింజర్స్ కూడా ఆశించిన మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోలేకపోయినాం. అంటే వాస్తవంగా డబ్లింగ్ చేయగలిగినట్టయితే మనకు రైల్వే ట్రైన్స్ నెంబర్ పొడిగింపజేయబడంతో పాటుగా ప్రయాణికులు కూడా సౌకర్యాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లా ఈ జంక్షన్ కూడా ఎదుగుతుందో ఇది అభివృద్ధి చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఒక మన నిజామాబాద్ స్టేషన్ చూస్తుంటే ఇది చాంకంపేట ఈజ్ నథింగ్ బట్ ఈజ్ నిజామాబాద్. చాంకంపేట కేంద్రంగా ఎదుగుతుందో జంక్షన్ మనం ఏర్పాటు చేసుకొని వృద్ధి చేయగలిగినట్లయితే భవిష్యత్తులో వీ హావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ నిజామాబాద్ ఇంప్రూవ్. ఎక్కడ ముంబై రైల్వే లైన్స్ ట్రైన్స్ ఇంక్రీజింగ్ కానీ భవిష్యత్తులో ఇక్కడికి వెళ్ళి మనకు ఇప్పుడు పెద్దపల్లి ద్వారా హాజీపేట రైల్స్ ఇంక్రీజింగ్ కానీ తిరుపతి రైల్వే లైన్ ప్రొవైడ్ చేసుకోవడమే కానీ అంటే భవిష్యత్ కాలం లోపల ఇప్పుడు ఆర్మూర్ నుండి మనకు ఆదిలాబాద్ లైన్ గట్ట ఏర్పాటు చేసుకుని చేసుకోగలిగినట్టయితే నార్త్ ఇండియా లింక్ కూడా మనకు ఏర్పడుతుంది. అట్లాగే బోధన్ టు బీదర్ కూడా రైల్వే లైన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. వాస్తవంగా నిజామాబాద్ హెస్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రైల్వే. సరే మనకు కేంద్ర ప్రభుత్వం ఏది ఒక విధంగా తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షతతో మనకు ఆసుపత్రి మేరకు వృద్ధి చెందుకోలేకపోతున్నాం. దీన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని ముందు పోవడం జరుగుతుంది. దీని భవిష్యత్తులో విస్తరణ చేసుకుంటే నిజామాబాద్ అని చెప్పిన నేను కాకుండా ఒక విధంగా ఈ ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి ఇది సౌకర్యాలు మెరుగైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. బాగుంటుంది మీకు మహేష్ గురు గారికి కలిసి మన స్టేషన్ సందర్శన జరిగింది. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.